మంచిర్యాల జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాలకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారి దత్తాత్రేయ హాజరయ్యారు. బీజేపీ పార్టీ నాయకులు మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఆయనకు ఘన స్వాగతం పలికారు. భారతదేశం ఇతర దేశాలకు అన్ని రంగాల్లో ఆదర్శంగా త్వరలోనే నిలవబోతుందని తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏకలవ్య ఆశ్రమాన్ని సందర్శించి విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. అనంతరం ఆశ్రమం ఆవరణలో మొక్కను నాటి పర్యావరణాన్ని కాపాడాలని విద్యార్థులకు సూచించాడు. అనంతరం ఓ ప్రైవేటు నర్సింగ్ కళాశాల స్నాతకోత్సవంలో పాల్గొని బీఎస్పీ నర్సింగ్ పూర్తి చేసిన 40 మంది విద్యార్థినులకు యూనివర్సిటీ పట్టాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్య అనే ఆయుధం పేదరిక నిర్మూలన, దేశ ప్రగతికి ఎంతో తోడ్పాటును అందిస్తుందన్నారు. ప్రాచీన భారతదేశంలో యువతకు విలువలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. దేశంలోని గిరిజన గ్రామాల్లో ఆర్గానిక్ వ్యవసాయం చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. గతంలో మహిళలు తక్కువ మంది చదువుకునేవారు, కానీ ఇప్పుడు స్త్రీ శక్తి అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. 2030 లోపు ప్రపంచ దేశాలలో భారతదేశానికి చెందిన యువత ఎక్కువ ఉద్యోగాలు పొందనున్నారని ఆయన తెలిపారు. రానున్న కాలంలో 3 కోట్ల ఉద్యోగాలు ఉంటే అందులో 50% ఉద్యోగాలు, అంటే 1 కోటి 50 లక్షల ఉద్యోగాలు మన దేశ యువతకు వస్తాయని, మిగతా దేశాలు మన దేశం వైపే చూస్తున్నారని వారన్నారు. అధ్యక్షత వహించాల్సిందిగా ఏకలవ్య ఆశ్రమ అధ్యక్షులు బానరాజు సాగర్జీకి పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఏకలవ్య ఆశ్రమానికి సందర్శించడానికి విచ్చేసినటువంటి హిమాచల్ ప్రదేశ్ అదేవిధంగా బిఎంఎస్ నుండి వచ్చేసినటువంటి వారు కూడా వేదిక వద్దకు రావాల్సిన మెడికల్ సూపరింటెండెంట్ శ్రీ డాక్టర్ అరవింద్ అంటే మా అందరికి ఎంతో సంతోషం. ఆదర్శిన వ్యక్తి వారి జీవితమే మన అందరం ఆదర్శం కావాలని చెప్పి కోరుకుంటూ, దత్తాత్రేయ గారు పుట్టి పెరిగి వారు గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే
పర్యవకునిగా ముందుకొచ్చి సుమారు ఒక 12 సంవత్సరాలు ఆ సామాజిక సేవ చేస్తూ వారు Honorable dignitaries.